దుర్గంధపూరితంగా మారిపోయింది. ఆ చెరులో ఆ దుర్గంధపూరితమైన నీళ్ళ వల్ల పశువులు నీళ్ళు తాగలేకపోతున్నాయి, చేపలు పెంచుకోలేకపోతున్నారు, ఏళ్ళు చేయి పెడితే కూడా చిమతిమా అని చెప్పి బొబ్బలొచ్చే పరిస్థితి ఉన్నది. ఆ ఉన్న వాటర్ బాడీస్ ఏవైతున్నాయో, హైదరాబాద్ యొక్క గొప్పతనం, హైదరాబాద్ యొక్క వాతావరణ గొప్పతనాన్ని కాపాడాలంటే ఈ చెర్లల్లోకి వచ్చే డ్రైన్లను కూడా మలిపి వాటి మంచినీళ్ళ చెరువుగా మార్చడం కోసం సహకారం అందించమని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ చెర్లల్లో ఈ మురికినీళ్ళు మాత్రమే కాకుండా అనేక నాలాలు ఆక్రమించబడ్డాయని చెప్పి చెప్తా ఉన్నారు ప్రభుత్వం. వాటికి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ అమలు జరుగుతూ ఉంది. అంటే రోడ్ల కింద వర్షం నీళ్ళు తీసుకుపోయేటువంటి కాలువలు, రోడ్ ఏమో పైన ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇండ్లు డిస్మాంటిల్ కాకుండా, ఎక్కడ మళ్ళా గుంటడి భూమి కూడా ఆక్రమించుకుని అక్కడ లేకుండా ఉన్న రోడ్ల కింద ఇంతకుముందు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎట్టితే కాలువలు నిర్మాణం చేస్తుండో, ఇంకా మిగిలిపోయిన జాగాలు కూడా నిర్మాణం చేస్తే హైదరాబాద్లో ఎక్కడ కూడా కాలనీలు మునగకుండా వరదలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి ఆ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం కొంత డబ్బులు ఇవ్వమని కూడా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద ఇవాళ మా మలకాయిరి కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమృత నగరాల కింద కావచ్చు, స్మార్ట్ సిటీల కింద కావచ్చు, వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకుంటా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మమ్మల్ని మా కొంత స్వచ్ఛ భారత్ కింద నిలిచి ఆదుకోమని చెప్పి వారికి కలిసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వ పరంగా తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే వీళ్ళ లెక్కలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. తెలంగాణలో ఏమో కేంద్ర ప్రభుత్వమే దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు, మాకు ఒక రూపాయి కూడా ఇస్తలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళకు అవగాహన ఉన్నదా లేదా నాకు తెలియదు, కానీ నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన కేంద్ర ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా డీవేట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అలవి కానీ హామీలు ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ప్రయారిటీ లేదనేటువంటి భావన ఉండదు. బాధ్యతలు ఉంటే బడ్జెట్లోనే చెప్తారు. కానీ ఇవాళ సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతున్నాయో, రాష్ట్ర ప్రభుత్వ పరంగా కొన్ని స్కీములకేమో 40% వాళ్ళు కట్టాలి, 60% కేంద్రం ఇస్తుంది. కానీ ఎక్కడ కూడా సకాలంలో ఈ 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయకపోవడం మూలంగా కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు సకాలంలో రాలేకపోతూ ఉన్నారు. రెండవది, ఇలా ఎఫ్ఆర్బిఎం రుణాల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎఫ్ఆర్బిఎం రుణాలు ఎక్కడ కూడా ఆపే ప్రసక్తి లేదు. ఇప్పటికే వాళ్ళ లెక్క ప్రకారంగా జిఎస్డిపిలో 20% కంటే రుణం దాటద్దని నిబంధన ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే 50% దాటిపోయింది. తెలంగాణ జిఎస్డిపిలో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఎఫ్ఆర్బిఎం రుణాలు కావచ్చు, గ్యారంటీ రుణాలు కావచ్చు, అన్నీ కలిపితే 50% దాటిపోయింది. ఇంకా ఎలిజిబిలిటీ ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి వట్టిగా బట్ట కాల్చి మీదేసి కేంద్ర ప్రభుత్వాన్ని బదనామి చేయడం తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా ఇంతమంది ఎంపీలను గెలిపిస్తే మీరు ఏం చేస్తున్నారని చెప్పి మా మీద ఆడిపోసుకుంటాను. మేము ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ పరంగా ఇప్పటికే గ్రామ పంచాయతీలలో జరిగే డెవలప్మెంట్ కానీ, అమృత నగరాల పేట, స్మార్ట్ సిటీల పేట వచ్చే నిధులు కానీ, ఇవాళ నేషనల్ హైవేస్ పేట వచ్చే నిధులు కానీ, రైల్వే డిపార్ట్మెంట్ వచ్చే నిధులు కానీ, ఇవాళ అర్బన్ హౌసింగ్ డెవలప్మెంట్ కింద వచ్చే నిధులు కానీ, చివరికి అనేక రూపాల్లో ఇవాళ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఆ మాత్రం సోకులు చేస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక సింగిల్ పైసా ఇవాళ అదనంగా ఖర్చు పెట్టే దమ్ము లేదు. ఇవాళనే వార్త వచ్చి చూసినా ఇవాళ ఆనాడు ఆర్భాటంగా ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ గారి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఇలా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ బంగ్లాలు కట్టకపోవడం వల్ల, బిల్లులు కట్టకపోవడం వల్ల కిరాయి బంగ్లాలు నడుస్తామని, కిరాయిదారులకు కిరాయి ఇవ్వక సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో వాళ్ళు మొన్న తాళలేసిండు, అయ్యా మా కిరాయి వస్తలేదు అని చెప్పి. అంటే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పప్పులకు, ఉప్పులకు, నూనెలకు, బియ్యానికి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సప్లై చేయలేకపోతున్నారు. సప్లై చేసినా ఎక్కువ ధర సప్లై చేస్తూ ఉన్నారు. అంతేకాదు నాణ్యత లేని సరుకు సప్లై చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. కిరాయిదారులకు కిరాయి అనే పరిస్థితి ఉన్నది. అంటే డైట్ ఛార్జీలు కూడా ఇవ్వనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ ఇది సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ కూడా బంద్ చేసి, ఈ డాంబికాలు ఏది పద్ధతి మాట్లాడి బుల్డోజ్ చేసే పద్ధతి బంద్ పెట్టి భూమి మీదకి వచ్చి
ఇవాళ పేద పిల్లలు చదువుకునేటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో హాస్టళ్ళలో కనీసం డైట్ ఛార్జీలు ఇవ్వాలని, ఆ ఏ బిల్డింగ్లు అయితే కిరాయి తీసుకున్నా వాళ్ళకి కిరాయిలు ఇచ్చి ఇట్లాంటి అవమానకర పరిస్థితులు లేకుండా ఉండాలని చెప్పి చూసుకోమని చెప్పి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాను. ఇప్పుడు జనరల్గా మనం కిరాయి తీసుకుంటాం, ఎవ్రీ మంత్ కిరాయి ఇవ్వాలి. కరెంటు బిల్లు ఒక నెల కట్టకపోతే కట్ చేస్తలేదా ప్రభుత్వం? కరెంటు బిల్లు ఒక నెల కనుక లేట్ అయితే కరెంటు కనెక్షన్ ఉంటుందా? నెక్స్ట్ డే వచ్చి కరెంటు కట్ చేసుకుంటాం. ఇవాళ బిల్డింగ్ వాళ్ళకు రుణాలు తీసుకొని బిల్డింగ్ కట్టుకుంటాం. బ్యాంక్ వాళ్ళు ఒక నెల రెండు నెలలు రుణం కట్టకపోతే వాళ్ళు బ్యాడ్ అకౌంట్ కింద జమ కాదా చెప్పండి? ఇప్పుడు వాళ్లకు ఇల్లు కిరాయి ఇచ్చిండు, బ్యాంక్ రుణాలు ఉంటాయి, వాళ్ళు ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి. అదేవిధంగా వాళ్ళకు ఏమైనా ఇంకేమైనా అప్పు తెచ్చుకునే ఉంటే ప్రైవేటు కట్టాలి. వాళ్ళకు సంవత్సరాల తరబడి కిరాయి ఇవ్వకుండా, వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోకుండా, వాళ్ళ మాట వినకుండా వాళ్ళకు బాధ వేసి ఇవాళ దశకు పోయినటువంటి పిల్లల తాళం చేతులు ఏవైతే ఉన్నాయో మేము ఇయ్యమని చెప్తే క్రిమినల్ కేసు పెడతా అంటే ఇక ఇంతకంటే వెర్రితనం ఇంకోటి ఉండదు. దబాయింపులతో బెదిరింపులతో ఎప్పుడు నడపలేరు. ఇవన్నీ దాచేస్తే దాగేటి కాదు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డొల్లతనం ఇప్పటికే అర్థమైపోయింది కాబట్టి మంత్రులు కోపాన్ని రావద్దు. మంత్రులు భూమి మీదకి వచ్చి ఎక్కడున్నాం మనం ఏం చేయాలనేటువంటిది ప్లాన్ చేసుకోవాలి తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద నీకు గవర్నమెంట్కి ఉంటుంది కావచ్చు అరెస్ట్ చేసే అధికారం, గవర్నమెంట్ ఉండదు కావచ్చు నువ్వు కేసులు పెట్టే అధికారం, కానీ ఎంతమంది మీద కేసులు పెడతావు, ఎంతమందిని జైల్లో పెడతావు, ఏం చేస్తావు నువ్వు? గత ప్రభుత్వం కూడా ఇట్లే భయపెట్టించి ఏం చేసి జరిగిందో చూసిండు. కాబట్టి వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా వీళ్ళు మాట్లాడితే వాళ్ళ కర్మ మనమేం చేయలేము. ఇప్పుడు వీళ్ళు కొత్తగా పెట్టేది ఏం లేదు. ఇదొక ఆల్రెడీ ఇప్పటికే మా దగ్గర ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్సీ గురుకులం, ట్రైబల్ ఏరియాలో ఒక ఎస్టీ గురుకులం, తర్వాత ఒక 5 కాన్సెస్లు 6 కాన్సెస్ కలిపితే ఒక ఎస్టీ గురుకులం. ఎందుకంటే ట్రైబల్ పాపులేషన్ ఉండదు. ప్రతి నియోజకవర్గంలో ఒకటి లేదా రెండు బీసీ గురుకులాలు ఇప్పటికే ఉన్నాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 3, 4, 5 గురుకులాలు ఉన్నాయి. మా దగ్గర ఒక కమలాపూర్లోనే, ఒక కమలాపూర్ మండలంలో నా దగ్గర మొత్తం కాన్సెన్స్ కలిపి ఒక 10 గురుకులాలు ఉన్నాయి. 10 గురుకులాల కలిపితే దాదాపు 6,000 మంది చదువుకునేటువంటి ఆస్కారం. వీళ్ళు ఏమంటారు, నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఒక గురుకుల పాఠశాల పెడతా అంటుండ్రు, దానికి 2,500-3,000 మందిలో పెడతా అంటుండ్రు, దానికి ఏదో 30 బిల్డింగ్లకు భూమి పూజ చేస్తూ అంటారు. నేను ఏమంటున్నాను అంటే సరే, ఎస్టీల పరంగా ఉండద్దు, ఎస్సీల పరంగా ఉండద్దు, బీసీల పరంగా ఉండద్దు, అందరూ కలిసిమెలిసి చదువుకోవాలి, మైనార్టీల పరంగా ఉండదు, సంతోషం. ఇవాళ నువ్వు చేసేదేముంది? ఆల్రెడీ అక్కడ ఆ మండలంలో ఉన్న ట్రైబల్ లేదా ఎస్సీ బీసీ ప్లస్ మైనార్టీ ఏ గురుకులు అయితే అన్నీ కలిపి ఒకటి పెడతా అంటారు. గవే తప్ప నువ్వు కొత్తగా పెట్టేది ఏం లేదు. ఇలా కొత్తగా మూసేసి నాకు తెలిసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఉన్న స్కూళ్ళను మూసేయకండి, ఉన్న స్కూళ్ళకు కొత్త భవనాలు ఇవ్వండి, ఆ స్కూళ్ళల్లో సరిపోని టీచర్లను పెట్టండి, వాటర్ల సిస్టమ్ పెట్టండి, స్టాఫ్ని ఇవ్వండి, దాన్ని మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయండి. ఇలా మీరు మీ వాళ్ళకని చూస్తూ ఉంటే తిండికే సరిగా డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. మీరు ఏమి ఇస్తారు చెప్పండి? మీరు ఎక్కడ స్టాఫ్ని పెడతారు, ఎక్కడ చేస్తారు చెప్పండి? మీరు మాటలు చెప్పడం కాదు, మేము తప్పట్టలేము. మీరు మాటలు చెప్పేదానికంటే కూడా ఉన్న గురుకులాలలో ఉండే విద్యార్థులు, దాంట్లో ఉండే ఫెసిలిటీసు, దాంట్లో ఉండే మంచి చెడు చూసి దీన్ని ఏం చేస్తావు చెప్ తప్ప, మొత్తమే 30 పోయి ఆర్భాటంగా మీ మంత్రులు పోయి మీరు పోయి జిల్లాల పరంగా మొత్తం భూమి పూజ చేస్తా 31 బిల్డింగ్ కడతా అంటే నువ్వు బిల్డింగ్ ఉన్నాయనే స్కూల్ కొత్తగా చేసేదేముంది? గత ప్రభుత్వం